హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉండే బంగాళాదుంప కుర్మా. బంగాళాదుంపలతో ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉండే కుర్మాని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. అరకిలో బంగాళాదుంపలు తీసుకున్నాను. వీటిని పైతొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోండి. అరకిలో బంగాళాదుంపలతో ఈ కర్రీ తయారు చేస్తున్నాను. స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని ఒక చిన్న కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల బంగాళాదుంప కుర్మ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 2 చిన్న టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్ల కారపొడి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే కర్రీ అండి. ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని వేసుకోండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. 1/2 కిలో బంగాళాదుంపలకి నేను 1 పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందేమో చెక్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కుర్మా మనకి రెడీ అయిపోతుంది. ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.